టీడీపీ గుండాల చేతుల్లో దారుణ హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ నేత పెద్ద సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపట్లో మహానంది మండలం సీతారాంపురం గ్రామానికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడున్న సుబ్బారాయుడు కుటుంబ సభ్యులు కూడా కొద్దిగా ధైర్యాన్ని తెచ్చుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే శనివారం అర్ధరాత్రి సమయంలో ఇక్కడ విధ్వంసకాండ సృష్టిస్తూ నరవేదం చేసిన టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురైనారు. ఒక్కసారిగా ఈ యొక్క గ్రామం అంతా నిశ్శబ్దానికి గురైన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎప్పుడు ప్రజలతో కలకల్లాడే యొక్క గ్రామం ఒక్కసారిగా నిశ్శబ్దానికి గురి కావడానికి టీడీపీ నాయకులే కారణం. వారు చేసిన విధ్వంసకాండకు ఇక్కడున్న గ్రామ ప్రజలంతా భయపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తమ ధైర్యంగా అండగా ఉంటాను, వారికి ధైర్యం చెప్తానని చెప్పేసి చెప్పారో. ఈ నేపథ్యంలోనే ఈరోజు సీతారాంపురం గ్రామానికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడున్న వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. మొదటిగా సుబ్బారాయుడు భార్యతో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఆ రోజు ఈమె కూడా ఆ యొక్క దాడిలో కూడా గాయపడిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఎట్లా అనిపిస్తుందమ్మా ఈరోజు చూసుకున్నట్లయితే, భర్తను కోల్పోయారు, మీరు ఎంతో ఆవేదనతో ఉన్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది అంట? ఏం లేదు సార్, నేను బయట పండుకున్నా, ఈ మావాయిని ఇంట్లో పండుకున్నాడు. బొరగడలో వచ్చి బయట పండుకుంటే నా మతి చుట్టలేదు. వచ్చి దాంట్లో ఇవాళ అవ్వాలి కొడితే లేకున్నాను, రెండెట్టు కొట్టినారు. కొట్టినాక దవ్వగిన లేచిన సార్, దవ్వగిన లేచినాక అది బాకుతో పొడిచినారు. ఇది పోచి ఓ అమ్మ అని కేకేసిన, కేకేసినాడు ఇంట వండుకున్నాడు మా ఆయన. వచ్చి వాకిలు కొట్టినాడు సార్. వాకిలు కొట్టి బయటకు వచ్చాగానే ఆనే ఇగ్గుకు పోయి కొట్టుకుంటూ పోయింది సార్. నేను అవతల పోయినాక మళ్ళా కొట్టే శ్రీనివాసరెడ్డి కొట్టినాక ఇంకా పక్కన వాళ్ళు దొబ్బి అవ నువ్వు చచ్చిపోతావు, ఇంకా దిక్కు లేకుండా దొబ్బితే పోయినా సార్. మరి అంతమంది వచ్చినప్పుడు మీలో ఒక భయం అనేది కనబడుతుంది, అంత రాక్షసంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కదా, ఆ సమయంలో మీకు ఏమనిపించింది అంట? ఏమిచ్చంటే భయం అయితే మబ్బు వచ్చి పడిపోయినా, మబ్బు వచ్చింది సార్. నాకు మబ్బు వచ్చింటే మా ఊరి పిల్లలు అయ్యి వద్దు పొమ్మని దొబ్బినారు సార్. దొబ్బినారు పోయినా కేకలేస్తున్నారు, భయం అవుతుంది. ఇంకా ఏడుంది, నేను ఏమన్నా నోరుతో చంపుతారని భయపడి నేను అట్టే అనుకున్నాను. ఎందుకు అసలుకి మీరు అంటే వేరే వాళ్ళతో జోలికి వెళ్ళరు కదా, అటువంటిది మీ మీద దాడికి పాల్పడడం, హత్య చేయడానికి గల కారణం ఏమంటారు? ఏంటి కారణం అంటే సార్, ఓట్లు వేసినామని సార్, జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసినామని పోటీ నిలబెట్టి చేసినాడని ఆ పని చేసినాడు సార్. 70 ఏళ్ళు ఉంటాయి సార్, అట్టని వచ్చి చంపినారు. బండలతో వద్దని చంపినారు సార్, బాకులతో చంపలే, ఏం చంపలేదు సార్. మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం జరిగితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఏం చేస్తే బాగుంటుందంటే ఇంక ఊళ్ళోనే వద్దు, ఊరు ఇడుసారి అంటున్నారు సార్. నాకుండేది 3 పిల్లలు, 2 ఆడపిల్లలు. ఆయన ఏదో తెచ్చి సాకుతుంటే బతుకుతుంటే ఇంకా ఊరు ఆయన లేడు, ఇంక మంచం ఎక్కిన ఇంకా ఏం చేస్తారో రచన మీరే చేయరు సార్. నేనకేం చేస్తాను సార్? నేను బయట పోయిందని కూడా కదా 70 ఏళ్ళు వచ్చి ఇట్టడి రాజకీయం ఇట్టడి వల్ల నాకు తెలియదు సార్. అది చెప్పండి, అంటే ఈ యొక్క సిచ్యువేషన్స్ మీకు ఒకసారి మీ తండ్రిని కోల్పోయారు, తండ్రిని దారుణంగా హత్య చేశారు, తల్లి యొక్క పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది, అసలుకి మాట్లాడలేని పరిస్థితిలో ఉంది కదా, మీరు ఏం కోరుకుంటున్నారు? సారు చెమ్మాకు మా ఫ్యామిలీకి ఆయనతో సావు ఉంది అని, మనని ఊళ్ళో నీయడని మాకు భయం పుట్టింది. ఆడెళ్ళు అసలు నిద్రపోవడం లేదు సార్, కావాలంటే పోలీసు వాళ్ళని కూడా అడగండి, ఎక్కడి నుంచి వచ్చారో అని భయం పుట్టింది ఇళ్ళకు. ఎమ్మడి వాడిని ఆడాడేళ్ళను కాబట్టి మాకు, మా ముగ్గురు అన్నదమ్ములకు ఆయనతో ప్రాణహాని ఉంది. అది సార్, మరి ఏం కోరుకుంటున్నాం సార్? మాకు ఇంకా ఆయనే జగన్మోహన్ రెడ్డే మాకు ఏదో రక్షణ, ఆయనే ఇంకా ఆధారకం. రక్షణ కావాలా సార్? మమ్మల్ని నిద్రపోవడంలే మమ్మల్ని సార్, పోలీసు వాళ్ళు ఏమో మీరు పండుకోండి అమ్మా, మీకు మేము రక్షణ ఉంటామంటున్నారు, అయినా మాకు నిద్ర రావడం లేదు సార్. ఏ వల్లకు చూసినా మా అమ్మ అయితే ఎప్పుడు వాకిలికలే వస్తుంది, అటు సప్పిడైతే వస్తున్నారని లేస్తుంది సార్. నిద్రపోవడంలే అమ్మ, మాకు రక్షణ కావాలి జగన్మోహన్ రెడ్డి, మాకు ఆయన చూపించాల, మాకు బలగము ఎవ్వరు లేరు సార్, మా ఇంటికి మేమే పెద్ద.
ఉండేది మా ఇంట్లో ఒకటి. మీకు తెలుస్తుంది అసలు ఆ సిచ్యువేషన్ అంటే మీ యొక్క తండ్రి గారి శవాన్ని చూసినప్పుడు కూడా అర్థమవుతుంది కదా, అసలు ఇంత దారుణంగా హత్య చేశారు కదా, ఎట్లా అనిపించింది ఆ చూసిన సంఘటన సార్? మాకైతే అక్కడ నుండి అక్కడే పడిపోయాను సార్. నేనైతే నాకు అసలు మా తీసు లేదు. ఈడికి వచ్చినాక మీ నాయన లేడు ఈడ కూడా అన్నారు. అని అంటే ఏడుకున్నాడంటే మా నాన్న ఆసుపత్రికి పోయినాడు అన్నారు సార్. మా నాయన దారుణంగా చేసినారు, రాళ్లతో ట్రాక్టర్ రాడ్లతో కొట్టారు సార్. వాళ్ళు మేము ఎన్నాడు ఒకటి జోలి పోయినాడు కాదు మా నాయన సన్న విల్లని కంటే అంత కూర్చుంటాడు. ఉంటే టీవీ కూర్చాడు, లేంటే నింగమై కూర్చుంటాడు సార్. అట్టతోనే చేసినారు సార్. వాళ్ళు హింసించినారు సార్ మా నాయన్ను. ఏం చేయాలి సార్? మా అన్నకు మా తమ్ముళ్ళకు రక్షణ ఇవ్వాలి సార్ వాళ్ళు. ఇప్పుడు కూడా మేము నిద్ర వల్ల సార్, మా నాన్న చనిపోయినట్టు నేను ఇక్కడే ఉన్నాను. ఒక్కరోజు కూడా మా అన్న కానీ మా తమ్ముడు కానీ నిద్ర పోవడంలే. వాకిలికి వెళ్ళే చూస్తున్నారు సార్. ఎప్పుడొచ్చారో అమ్మ అయితే అస్సలు నిద్ర పోవడంలే. వచ్చాడమ్మా మీ నాయన అడుగుతుంది సార్. ఇంకా ఏడుకు వచ్చాడమ్మా, ఎక్కడ పోయిన వాళ్ళని వచ్చారా, ఎక్కడ పోయిన వాళ్ళు వచ్చారా సమా అంటాడు సార్. అమ్మ నిద్ర వల్లే వాళ్ళకి శాత నేను కడుగొట్టినారు అమ్మను. మాకు రక్షణ ఇవ్వాలి సార్. మాకు రక్షణ కావాలి సార్. తండ్రి కావాలా? మాకు తండ్రిని వాయించుకున్నాము, వాడు మనం బతకనేడు. శ్రీనివాస్ రెడ్డి బతకనేడు మా అన్నదమ్ములను. ఈ ఊర్లో ఒక్కరు కానీ మాకు అండ ఆశ లేదు. చేసుకొని తినాలి సార్. మేము బతకలేదు. వాడు మా ఆటోలు మన ఏం లేదు. ఆటోలు కానీ బతకనేయడు, సంపాలనే చేస్తున్నాడు. మేము ఏం జరుగుతుందో ఊర్లల్లో పోయి అని చెప్తున్నారు. మేము ఇట్లా భయంతో ఉన్నాం సార్. పోలీసులు ఉన్నా రక్ష లేదని ఉన్నాము. మాకా సార్ న్యాయం కావాలా? మేం కష్టం చేసుకుంటే తినాలా, లేకుంటే నాకు ముగ్గురు కూతుర్లు సార్. మా ఆయన ఆటపోయి బతుకుతుంటే మాకు ఇదొక భయం పెట్టినారు. మీరు ఊర్లో ఉంటే మీరు బతకలేరు, మీరు ఎట్లా బతుకుతారో చూస్తారా, మీకు ఆటోలు ఉండవు ఏముండవని. మాకు కళ్ళెదురుటినే మా మామను ఈడ్చుకుపోయి ఇంట్లో నుంచి ఈడ్చుకుపోయి బయట బండరాలతో కొట్టి రాడ్లతో కొట్టి సావలేదని ఆడ మళ్ళీ రోడ్డు మీద వేసి ఇంతలా బండ కళ్ళ ఎదుట వేసి సంపుతానే కానీ మేము కనకలాడుతానేమే కానీ అసలు అంచుకుపోయే పరిస్థితులలో లేము. ఏమన్నా అంటే అంచుకుపోదామంటే మమ్మల్ని ఆడ సంపుతాడో ఏమని. మేము దగ్గరికి పోతుంటే ఉండరు, మీరు మాకు ఓట్లు వేయకుండా వాళ్ళకి ఏచారా లంచలారని వెనక మడతా అన్నాడు సార్. మా ఇద్దరిని ఎమ్మడబడింటే మేము పోయి దాచిపెట్టుకున్నాం. కొడుకులు కళ్ళ ఎదురుట దాచిపెట్టి వాళ్ళు కూడా ఉండే కానీ రాలేక పరిస్థితులలో ఉన్నారు. మేము ఏదో కష్టం చేసుకుంటే తినాలా, లేకుంటలే మేము ఊర్లో ఎట్లా బతకాలా ఏమో మాకు అర్థం కాకుండా. మీరే వయసులో చాలా పెద్ద ఆయన, అందులో వ్యవసాయమే చేసుకుంటున్నాడు, పెద్ద రాజకీయాల గురించి ఎక్కువగా పట్టించుకోలేని వ్యక్తి, ఎవరితో గొడవ పడలేని వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఇంత దారుణంగా చంపుతున్నారంటే ఎందుకు కారణం? ఎందుకంటే జగన్కే ఓట్లు వేసినామని సార్. మేము ఫస్ట్ నుంచి మేము జగన్కే సార్ ఓట్లు. మేమైతే అది గెలిచిందని ఆ దాంట్లో ఇది గెలిచిందని దీంట్లోకి రా, మేము ఫస్ట్ నుంచి జగన్ పార్టీ. వీళ్ళకు ఈ మా ఊరిలో స్పష్టంగా ఈ ఏడే పెట్టింది, తెలుగుదేశం వచ్చింది. వాళ్ళకి వేయకుండా ఊరు మొత్తం అక్కడనే ఓట్లు వేసేది. మేము వేయలేదని ఊరు మొత్తం మాకు వేసినా మీరు వేయలేదని మనసులో పెట్టుకొని మా మామను అట్లా ఇంటి మీదకి వచ్చి దారుణం చేసినారు సార్. అది మీరు ఉన్నారు కదా, అటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మీరు కూడా ఆ సమయంలో ఇక్కడే ఉన్నారు. ఆ టైంలో ఒక సైడు మీ నాన్నని చంపుతున్నారు, రాళ్ళతో కొడుతున్నారు, ఇష్టానుసారంగా వివరిస్తున్నారు, కత్తులు ఒక సైడు, రాళ్ళు ఒక సైడు, కర్రలు. ఇట్లా చూసినప్పుడు ఆ సిచ్యువేషన్లో మీకేమనిపించింది? మీ ప్రాణాలను కాపాడగలుగుతున్నారా? ఏం చేస్తాం సార్, వాళ్ళు చూసే 30 నుంచి 40 మంది దాకా ఉన్నారు, కళ్ళెదురు ఉన్నారు, భయం కేకలు వేసా. ఆ దాడి చూస్తే మనిషి ఎవరు వచ్చినా వాళ్ళు చంపే సిచ్యువేషన్లో ఉన్నారు సార్. కళ్ళ ముందర చూసినారు, రాళ్ళతో, కత్తులతో, కట్టెలతో, విచక్షణ రహితంగా అంత కక్షపూర్వకంగా చేసినట్టు పొరిసి చంపుతున్నారు. కళ్ళ ఎదుట ఉండి కూడా మేము రాలేని పరిస్థితి. వాడు ఏమంటే మిమ్మల్ని చంపుతాను, ఎవరిని ఉన్నాను ఇది, ఇంకా మీరు ఎట బతుకుతారు చూస్తాను అంటున్నాడు. మా నాయన ఇన్నాళ్ళు ఇంతవరకు ఎవరికి హాని చేయలేదు, అంత మంచి వ్యక్తి. ఇంతవరకు మా నాయనకి ఎలక్షన్లు, మేము ఫస్ట్ నుంచి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయనకే ఓట్లు వేసినాము. జగన్ వచ్చినాక వైఎస్ఆర్ ఆయన పెట్టినాక ఆయనకే వేసినాము. ఈ ఊళ్ళో మార్పు రావాలా, మా నాయన అందరూ బాగుండాలని వైఎస్ఆర్ తరఫున నిలబడినాడు సార్. నిలబడి అతనే మొత్తం ఊళ్ళో తిరిగి బాగా ఇన్నాళ్ళు ఇన్నెళ్ళల్లో ఈ ఊళ్ళో ఎలక్షన్లు లేవు,
ఫస్ట్ ఎలక్షన్లు జరిగినాయి, జరిగి మనాయన నిలబడి ఓటింగ్ చేసి వైఎస్ఆర్ తరపున చేసినారు సార్. మీరు అవతల నిలబడతారు, ఇన్నాళ్ళు నాకు ఓట్లే లేవు, ఫస్ట్ మీరు వచ్చే కదా మాకు ఓట్లు అని బాగా కసివెంచుకున్నారు సార్. కసివెంచుకొని అందులో లీడింగ్ రాలేదని, ఇంకా మాకు చక్రపాణి రెడ్డి అన్న ఆపు ఉన్నాడని మా నాయన, ఒరే అన్నం దారా మనకు దిగులేదు, సచ్చిన బతికిన నేను జగనే అని మా నాయన దిగి చేసినందుకు వాడి ఇంటి మీద వాడి బుడ్డ శ్రీనివాసరెడ్డి అంటే మీకు తెలియదా, ఇన్నేళ్ళ తెలియదా నీకు కొడక అని నరికి నరికి చంపినారు సార్. ఈ పోలీసు వాళ్ళు ఉన్నా కూడా జరిగిపోయింది. పోలీసు వాళ్ళని అడిగితే మీ లేక మాయి ప్రాణాలు కాదా అంటున్నాడు, నన్నే కాల్చి చంపుతానంటే నాకే లేదు, నేనే పక్కకు పోయినా అంట ఆడేసేయి. ఇంక ఏం చేయాలి సార్, ఏం వీళ్ళను నమ్మి మేము ఉండాలి. అదే సార్ జగన్ వస్తున్నాడు కాబట్టి మాకు కొంచెం ధైర్యం వచ్చింది, ఆయననే మాకు న్యాయం చేయాలా, ఈ నిందితుల కఠినంగా శిక్ష పడాలా 100% వాళ్ళ ఇదే మాకు మేము కోరుతానే. మా నాయన శాంతి కావాలంటే వాళ్ళకి శిక్ష పడాలా, కఠిన శిక్ష పడితేనే మాకు జగన్ అన్న వచ్చే మాకు మా మేమల్లా వినిపించుకునేది అదే, మాకు న్యాయం జరగాల అంతే సార్. ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న వారంతా తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్నారు, ప్రత్యక్ష సాక్షులుగా కూడా ఉన్నారు. వారు కూడా ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు కాపాడుకోగలిగారు, కానీ తండ్రి ప్రాణాలనైతే కాపాడలేని పరిస్థితి. ఒక్కసారిగా ఒక 30 మందికి పైగా కత్తులు రాళ్ళు తీసుకొని కర్రలు తీసుకొని విచక్షణ రహితంగా రాళ్ళు తీసుకొని చంపుతుంటే ఏమి చేయలేని పరిస్థితిలో తాము ఉన్నామంటూ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచినందుకే తమ తండ్రిని కోల్పోయామని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు అండగా ఉంటారన్న ఒక నమ్మకం తమలో ఉందంటూ ఇక్కడున్న బాధిత కుటుంబాలు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాముతో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా.